విశాఖపట్నం నుండి లావణ్య గారు రాస్తున్నారు ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఎందుకు కడతారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు కూష్మాండం అంటాం దాన్ని మీరే అన్నారు దిష్టి గుమ్మడికాయ అని ఇంక సందేహం ఎందుకు దృష్టి దోషాలన్నీ పోతాయి చమత్కారం ఏమిటంటే మనం చాలా శబ్దాలు వాడుతాం పదాలు వాడుతాం అర్థం తెలియదు అర్థం తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం కనీసం ఎందుకు ఈ పదం వాడుతున్నారు ఇది ఏం పేరు అని ఒక్కరూ ఆలోచించడం కొంచెం ఆలోచించండి ఏం పేరు దాన్ని ఏమంటాం కూష్మాండం ఎంత చక్కని పేరండి అది విడదీయండి ఊష్మ అండం కలిపితే కూష్మాండం కూ అంటే భూమి ఊష్మ అంటే వేడి అండం అంటే గుడ్డు భూమి వేడి గుడ్డు ఏమిటి భూమి వేడి గుడ్డు అంటే భూమండలం కూష్మాండం అంటే భూమండలానికి ప్రతీక మనం ఎక్కడున్నాం భూమి కదా ఇందులో ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి భూమి యొక్క వాతావరణం భూమి యొక్క సహజ లక్షణం భూమి యొక్క ప్రభావం మనం భూమిని ఎంత కఠితం చేస్తున్నాం ఎంత తోగుతున్నాం ఎన్ని గాయాలు చేస్తున్నాం మన ఒంటికి చిన్న గాయం అయితే అమ్మ అంటాం మరి భూతలి తల్లికి ఎన్ని గాయాలు చేస్తున్నామండి ఎన్ని వందల లోతు వందల బోరింగులు తవ్వుతున్నాం గడపాలను కొడుతున్నాం ఏమేమో చేస్తున్నాం ఇవన్నీ సహిస్తూ మనకు మేలు చేస్తున్నది మనము చేసే తప్పులన్నీ సహించి క్షమించి మనకు మేలు చేస్తున్నది తొక్కుతున్నాం కాళ్ళతోటి మలం విడుస్తున్నాం విడుస్తున్నాం గడ్డపార తవ్వుతున్నాం తవ్వుతున్నాం కదా చెట్లు నాటుతున్నాం ఇంత బరువు మూస్తుంది ఇన్ని తప్పులు మింగుతుంది అంటే ఏమర్థం అన్ని దోషాలను అన్ని పాపాలను తాను మింగుతుంది తాను క్షమిస్తుంది తాను సహిస్తుంది అయినా మనం మేలు చేస్తుంది నిజంగా మరి మన తల్లి ఊరుకుంటుందా రెండుసార్లు కొడితే ఊరుకోదే మరి ఈ తల్లి ఎందరిని కొడుతున్నారు ఎందరు కొడుతున్నారు ఆయన మాట్లాడదు సహనమూర్తి ధర్మమూర్తి క్షమామూర్తి చేసిన తప్పులను హరించగల మూర్తి దానికి ప్రతీక కూష్మాండం అంటే కూష్మాండం కూడా అన్ని దోషాలను పోగొడుతుంది అదే అర్థం కదా చెప్పుకున్నా ఇంట్లో ఉన్న దోషాలు ఇంట్లో ఉన్న ఉన్న దోషాలు ఇంట్లోకు వచ్చి చూచిన వారి దోష అది పోగొడుతుంది ఇదే అర్థం దృష్టి దోషం పోవడం అండి అర్థమంది చూస్తా బా ఇల్లు ఎంత బాగుందండి మనం కట్టుకోలేము మనం కట్టుకున్న పక్కవాడు మనకంటే ఇల్లు కట్టుకోకూడదు చాలా మంచి చూడడం కదా మనం ఎంత మంచి కాబట్టి వాడు నాకంటే ఇల్లు కడతాడా ఇలా అనుకుంటారు మరి ఆ దోషాలన్నీ పడితే గీతే ఏమిటి జనఘోష అంటా జన దృష్టి అంటా కాబట్టి ఇలాంటి వాటి దృష్టి అవి కాక వాతావరణంలో ప్రకృతిలో చాలా భూత ప్రేత భేదాలు ఉంటాయి కదా అవి లోపలికి రాకుండా కూష్మాండం అనేది ఆపుతుంది గ్రహ బాధనతో తొలగిస్తుంది భూతబాధనతో తొలగిస్తుంది జనదృష్టితో తొలగిస్తుంది మనం చేసే తప్పులంతా తొలగిస్తుంది ఇంత మేలు అందులో ఉంది అందుకే చాలామంది చూస్తారు ఇంట్లో ఎక్కువ తప్పులుంటే ఎక్కువ మంది చూచి అబ్బా బాగుంది అనుకుంటే మనం కట్టిన గుమ్మడికాయ నెలలోకి మురిగిపోతుంది నెలే ఉండదు కొన్ని వారం రోజుల్లో పోతాయి కొన్ని ఏడాది దాకా చనిపోవు ఏమిటి కారణం దృష్టి లేదన్నమాట దోషం బాగా ఉంది త్వరగా పాడైపోతుంది అది పాడైపోతే సంతోషించడం కాదు మళ్ళీ ఇంకోటి కట్టాలి ఎందుకు ఈ ఇంటికి చాలా దృష్టి దోషం ఉంది అన్నమాట కదా ఇంకోటి కట్టు అలా ఎన్ని పోతే అన్ని కట్టమన్నాడు పన్నెండు కంటే ఎక్కువ పోతే మహాభూత యజ్ఞం చేయమన్నాడు ధర్మశాస్త్రం ప్రకారం కాబట్టి సకల పాప నివారిణి సకల దోష నివారిణి సకల దుష్ట దృష్టి నివారిణి కూష్మాండం భూమికి భూమండలానికి ప్రతీక దాన్ని అర్థం చేసుకొని ఆచరించి ఆనందాన్ని పొందాలి